హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయా ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఇది వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ అనమాట. లంచ్ చేసేసి మేము వీకెండ్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి, ఈ సన్నీ డే సో వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది, గ్రాసరీస్ కూడా తెచ్చుకుందామని చెప్పేసి వాక్ చేస్తున్నాం అనమాట. మాకు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లిడిల్ మార్క్ట్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి, సో అక్కడికే నడుస్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళి కొంచెం సన్నీ డే కాబట్టి ఆబ్వియస్లీ చాలా చాలా కావాలి కాబట్టి డెసర్ట్ కూడా తిన్నాం అనమాట. మీకు ఆల్రెడీ ముందు జర్మన్ స్టోర్స్ చూపించిన కాబట్టి అవన్నీ ఏం యాడ్ చేయట్లేను, మేమేమేమి తీసుకున్నా మాత్రం ఒక క్లిమ్స్ చూపిస్తున్నా. అండ్ ఒక టిప్ ఏంటంటే, మీరు చాలా ఆకలితో ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళకండి, చాలా అనవసరమైనవి అండ్ చాలా జంక్ ఫుడ్స్ కొంటారు. సో లంచ్ చేసి ఆర్ మంచిగా తిన్న తర్వాత వెళ్ళండి, ఓన్లీ యూస్ఫుల్వి కొంటారు అనమాట. సాటర్డే ఈవినింగ్ 5:30 అవుతుంది, ఇవాళ ఫిబ్ 19th. కొంచెం సన్లైట్ వస్తుంది ఒక 1-2 వీక్స్ నుంచి, దాంతోపాటు కొంచెం ఎక్కువ స్టామ్ లాగా కూడా వస్తుంది అనమాట. సరే కొంచెం సన్లైట్ వస్తుంది కదా, సీడ్లింగ్స్ అంటే ముందే విత్తనాలు నాటుగా సీడ్స్తో స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను అనమాట. సో యా, ఇప్పుడు సాటర్డే ఆల్రెడీ 1-2 వీక్స్ బ్యాక్ చేయాల్సిన పని యాక్చువల్లీ, బట్ కొంచెం లేజినెస్ కొంచెం బిజీ అవన్నీ అవ్వడం వల్ల చేయలేదనమాట. సో ఫైనల్ అయితే ఇవాళ చేద్దాం ఏదైనా అని చెప్పేసి ఫిక్స్ అయ్యి వచ్చిందనమాట. సో ఇవేమో నేను జస్ట్ లాస్ట్ 2-3 టైమ్స్ నుంచి స్టోర్ చేస్తున్న బాక్సెస్, ఒకటేమో స్ట్రాబెరీస్కి వచ్చిన బాక్స్, ఒకటేమో మష్రూమ్స్కి వచ్చిన బాక్స్, ఒకటేమో దేనికో ఇట్లానే డిఫరెంట్ వాటికి వచ్చిన బాక్సెస్ అనమాట ఇవి. సో ఇందులో అయితే సీడ్స్ పెడదాం అనుకుంటున్నా, సీడ్స్ పెట్టి అవి కొంచెం అంటే కొంచెం ఇంత అయిన తర్వాత అవి మళ్ళీ రీప్లాన్ చేద్దాం వేరే వాటికి అని అనుకుంటున్నాను అనమాట. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇదేమో గెమ్యూజన్ సాయిల్ అనమాట, ఉప్పు సో ఇదేమో సాయిల్, యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ది, మిగిలిపోయింది చిన్న ప్యాకెట్, అసలు ఓపెన్ కూడా చేయలేదు. సో యా, ఈ వీటితోనే స్టార్ట్ చేద్దాం, సో పెరిగే వరకు మళ్ళీ తెచ్చుకుందాం సాయిల్ అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో సీడ్స్కి వచ్చేస్తే, నేను మొన్న ఇండియా వెళ్ళినా కదా అక్టోబర్ అండ్ నవంబర్లో, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట సీడ్స్. ఇవి బట్టల మధ్యలో అట్లా పెట్టుకొని తెచ్చుకున్నా, ఎవరైతే ఏం పట్టుకోలేదు, బట్ యాక్చువల్గా తెచ్చుకోవద్దు అని విన్నా, మేబీ బట్టల మధ్యలో పెట్టుకుంటే వాళ్ళు డిటెక్ట్ చేయలేదేమో నాకు తెలీదు. సో ఇవి వచ్చేసి నేను తెచ్చుకున్న సీడ్స్ అయితే కొరియండర్, ఇదేమో బచ్చలాకు, అండ్ ఇవేమో వంకాయ, పొడవు వంకాయలు ఉంటాయి కదా అవి. అండ్ ఇంకేం తెచ్చుకున్నంటే చుక్కకూర, అంటే లీఫీ వెజిటబుల్స్ తెచ్చుకున్నా ఒక వంకాయ తప్ప. 4 ఇంకేమో తెచ్చుకున్నాను, ఇంకా అంతే 4 తెచ్చుకున్నాను అనమాట. అంతే, అసలు అంటే నాకు తెలియదు అలా చేస్తారా చేయరా ఏంటి అవి ఏం తెలియదు. సరేలే ఫస్ట్ అయితే వీటితో స్టార్ట్ చేద్దాము, నిజంగా మంచిగా కాన్సన్ట్రేషన్ బట్టి నిజంగా అది మంచి గ్రో అయితే మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ 4 అయితే తెచ్చుకున్నాను నేను. అండ్ ఇవే కాకుండా మింట్ అయితే ఇక్కడ ఇండియన్ షాప్లో కొన్న మింట్ లీవ్స్ కూడా ఒక 1-2 వీక్స్ నుంచి ఇందులో వేస్తున్నాను అనమాట. ఇవి కింద కొంచెం వేర్లు వచ్చిన తర్వాత మారుద్దామని చెప్పేసి వాటర్లో పెట్టిన ఇవి. సో అండ్ ఇదేమో లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్న స్పినాచ్, కొన్ని సీడ్స్ అట్లనే ఉన్నాయి, కొన్ని కాదు యాక్చువల్లీ చాలా ఉన్నాయి. అండ్ ఇదేమో ఇది 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఫస్ట్ టైం నేను ప్లాంటింగ్ చేసినప్పుడు ద బేసిల్ సీడ్స్ అనమాట, అంటే జర్మన్ తులసి. అండ్ ఇవేమో ఇండియా నుంచే తెచ్చుకున్న మన ఇండియన్ తులసి సీడ్స్, ఇవి మా అత్తే వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నారు ఇవి. ఇవి కూడా తెలియదు అసలు ఇందులో ఏవేవి అసలు సక్సెస్ అవుతాయి అసలు ఏంటి అనేది అయితే తెలియదు, అన్నీ ట్రయల్సే అనమాట. సో మీరు కనుక నన్ను చాలా 1 ఇయర్ నుండి ఫాలో అవుతున్నట్టయితే, లాస్ట్ ఇయర్ అట్ లాస్ట్ ఇయర్ మేతి చూపించుకుంటా మీకు, మేతి పుదీనా మిర్చి ప్లాంట్ అవన్నీ చూపించుకుంటా. మేతి మాత్రం మస్తు గ్రో అవుతుంది ఇక్కడ, అంటే ఫాస్ట్ గ్రో అవుతుంది ఎక్కడైనా కూడా అది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనేమనుకుంటున్నా అంటే, సో నేను ఈ ప్లాంటింగ్ది ఇన్స్టా స్టోరీ పెట్టినప్పుడు తులసి స్టిక్కర్ చూసి తులసి సీడ్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగినారు. నేను తులసి సీడ్స్ ఇక్కడ ఏం తీసుకోలేదు, అన్నీ ఆల్మోస్ట్ ఇండియా నుంచి తెచ్చుకునేవి అనమాట. ఇక్కడ కూడా ఇండియన్ వెజిటబుల్స్ రిలేటెడ్ సీడ్స్ దొరుకుతాయని విన్నా నేను, నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి అది కమెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేస్తూ ఉండండి. యాక్చువల్లీ జర్మనీలో ఉండి ఇట్లా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇదనమాట. నేను రీసెంట్గా ఒక ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అయినా, అది ఇక్కడ యాడ్ చేస్తా క్లిప్పింగ్ కూడా ఆ గ్రూప్ ఫేస్బుక్లో. సో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు, అక్కడ చాలామంది గ్రో చేస్తున్నారు, గ్రో చేస్తున్న వాళ్ళు పిక్చర్స్ షేర్ చేస్తున్నారు లిటిల్ మోటివేషన్ కోసం. అండ్ ఆల్సో కొంతమంది అయితే సీడ్స్ కూడా గివ్ అవే ఇస్తున్నారు అనమాట, వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సీడ్స్ ఇస్తున్నారు కూడా. అండ్ మీకు అంటే ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా మీరు గార్డెనింగ్
చేసేటప్పుడు అవి పెరగకపోయినా మీకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆ ఫోరంలో పెట్టచ్చు అనమాట. పెడితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారనమాట. సో అది మంచిగా అనిపించింది నాకు ఆ గ్రూప్. సో ఆ క్లిప్పింగ్ చూసే ఉంటారు, ఎవరైనా కావాలనుకుంటే అందులో జాయిన్ అవ్వండి, చాలా హెల్ప్ అవుతుంది నిజంగా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే. సో అండ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇక్కడ నేనైతే ఇప్పుడు కొరియండర్ సీడ్స్ వేస్తున్నాను, ధనియాలు అనమాట. యాక్చువల్లీ ఇవి ఎందుకు కొనుక్కు రావడం, ఇంట్లో ఉన్న ధనియాలు వేయచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ ఇంట్లో ఉన్న ధనియాలు వేసాను అనమాట. ఇంట్లో ఉన్న ధనియాలు అంటే జర్మనీలో ఉన్న ఇండియన్ స్టోర్లో కొన్న ధనియాలు అనమాట. అవి వేసినా అస్సలు రాలేదు, అసలు కొంచెం అసలు బయటికి ఆ జస్ట్ ఆ చిన్న చిన్నగా కూడా రాలేదు సీడ్లింగ్స్ లాగా కూడా. అందుకని చెప్పేసి ఈసారి కొనుక్కొచ్చిన అనమాట. ఎందుకు రాలేదు అంటే నేనేమనుకున్నా అంటే మేబీ ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో అంతా ఫ్రెష్ స్టాక్ ఉండదు కదా, మేబీ హెల్దీగా లేవేమో సీడ్స్ అందుకే రాలేదు ఏమో అని అనిపించింది నాకు. అందుకనే ధనియా సీడ్స్ కూడా తెచ్చుకున్నా. అండ్ ధనియాతో పాటు చుక్కకూర, బచ్చల కూర, వంకాయ్, లాస్ట్ ఇయర్ స్పినాచ్ అండ్ తులసి సీడ్స్ తెచ్చుకున్నవి, అవన్నీ కూడా వేస్తున్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తుంది చుక్కకూర సీడ్స్ అనమాట. ఇవి యాక్చువల్లీ ఫ్లవర్లో సీడ్స్ ఉన్నవి, నేను ఫస్ట్ టైం చూసిన ఈ చుక్కకూర సీడ్స్ని. ఆ ఫ్లవర్లో ఉన్న సీడ్స్ సపరేట్ చేసి వేయాలంట, అప్పుడు కొంచెం తొందరగా ఫాస్ట్గా గ్రో అవుతాయంట. ఆ విషయం నాకు తెలియదు, నేను వేసేసిన తర్వాత ఏదో మళ్ళీ రీసెర్చ్ చేస్తుంటే అది అర్థమైందనమాట. బట్ స్టిల్ ఇట్లా వేసినా కూడా వస్తాయి, బట్ కొంచెం లేట్గా వస్తాయి అంతే అది. అండ్ అన్ని సీడ్స్ సేమ్, కొంచెం సాయిల్ వేసేసి దాంట్లో ఆ సీడ్స్ వేసేసి దానిపైన చాలా థిన్ లేయర్ వేయాలి. మరీ చాలా ఎక్కువ థిక్ లేయర్ వేస్తే దాని లోపల నుంచి బయటికి రావడానికి కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలి, వాటికి ఎనర్జీ కావాలన్నమాట. అందుకని జస్ట్ ఒక 1 సెంటీమీటర్ సాయిల్ వేస్తే సరిపోతుంది సీడ్స్ వేసిన తర్వాత. ఇదే అన్నిటికీ వర్తిస్తుంది. జస్ట్ మనకి ఏది ఎన్ని డేస్ పడుతుంది అని తెలియడం కోసం అయితే ఒక స్టికీ నోట్స్ పెడుతుంది ఇక్కడ. ఇది మారుస్తా నెక్స్ట్ ఏమన్నా అంటే కార్డ్స్ లాగా చేసి కూర్చుతా. యాజ్ ఆఫ్ నౌ అయితే టెంపరీ అయితే ఇది పెడుతున్నా. మిర్చి సీడ్స్ కూడా ట్రై చేస్తున్నా, మన ఇండియన్ షాప్లో కొన్న మిర్చి అనమాట ఇది. సో ఇట్లా కట్ చేసి సీడ్స్ పెడుతున్నా. మిర్చి ప్లాంట్ చాలా డేస్ పడుతుంది అండ్ అసలు ఇట్లా ఈ సీడ్స్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, వస్తుందో అది కూడా నాకు తెలియదు. జస్ట్ ట్రయల్ చూద్దాము, వస్తే హ్యాపీ, లేకపోతే అన్ని సీడ్స్ ఉంచుకుంటున్నా ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు మరి. సో నేనేం చేసానంటే తెచ్చిన సీడ్స్ అన్నీ వేయలేదు, ఎందుకంటే కొంచెం సన్నీగా ఉన్నా కూడా చల్లగా ఉంటుంది అనమాట చాలా. ఆ సన్నీ కూడా ఒకరోజు సన్నీగా ఉంటుంది, ఒకరోజు క్లౌడీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎందుకు రిస్క్, ఒకవేళ ఇవి రాకపోతే అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ గ్యాప్ తీసుకొని మంచి సన్నీ డేస్, కంప్లీట్ సన్నీ డేస్ స్టార్ట్ అయినాక, ఐ మీన్ కంప్లీట్ సమ్మర్ స్టార్ట్ అయినాక ఆ మిగిలిన సీడ్స్ యూజ్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ అన్ని ప్యాకెట్స్లో నుంచి సగం సగమే యూజ్ చేసుకుంటాను అనమాట ఇక్కడ సీడ్స్. ఇన్ కేస్ ఇవి కనీసం ఒక 2-3 వీక్స్లో అయితే అట్లీస్ట్ కొంచెం బయటికి కనిపించాలి మనకి జర్మినేషన్ అదంతా. ఒకవేళ అట్లా రాలేదు అని అనుకుంటే ఆ సెకండ్ బ్యాచ్ ఆఫ్ సీడ్స్ మనం ఏవైతే దాచిపెట్టుకున్నాం కదా చాలా భద్రంగా, అవి తీసి మార్చ్ 2nd వీక్లో 3rd వీక్లో అట్లా వేద్దామనే ప్లాన్ అనమాట. అందుకని అన్ని సీడ్స్ సగం సగమే వాడుకుంటున్నాయి ఇక్కడ. ఇది ఎర్లీ గార్డెనింగ్ టైప్ అనమాట. ఇది కూడా లైక్ నేను ఆ గ్రూప్లో జాయిన్ అయినప్పుడే మేబీ మీరు ఇంట్లోనే ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేసి మెల్లిగా అది కొంచెం పెరిగే టైంకి మళ్ళీ రీపాటింగ్ చేసుకోవచ్చు కరెక్ట్ సమ్మర్ వచ్చే టైంకి. అట్లయితే మనకి ఇక్కడ ఆబ్వియస్లీ మనకు ఉండేది చాలా లిమిటెడ్ సీజన్ కాబట్టి మనకున్న ఆ సీజన్లో ఎక్కువ హార్వెస్ట్ చేయాలని ఉంటుంది కాబట్టి ఈ ఐడియా కూడా ఆ గ్రూప్లోదే అనమాట. అందుకనే నేను కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసిన. ఇవైతే తులసి సీడ్స్, ఇవి కూడా ఇండియా నుంచే తెచ్చుకున్నా. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తులసి చెట్లు ఉన్నాయి చాలా, అక్కడి నుంచి తెచ్చుకున్నా. నన్ను నేను ఇన్స్టా స్టోరీ పెట్టినప్పుడు తులసి సీడ్స్ ఇక్కడ కొన్నారా అని అడిగినారు, లేదు ఇండియా నుంచి తెచ్చుకున్నా. బట్ ఇక్కడ కూడా ఇండియన్ వెజిటబుల్ సీడ్స్ దొరుకుతాయి అని విన్నా నేను. ఇన్ కేస్ నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఆర్ మేబీ కమెంట్స్లో హైలైట్ చేస్తా, మేబీ ఇప్పుడు రైట్ అవే కాకపోయినా తెలిసినప్పుడు డెఫినెట్గా అప్డేట్ చేస్తా అది. సో ఫైనలీ నా పాటింగ్ అయితే అయిపోయింది, నా సీడ్స్ పెట్టడం అయితే అయిపోయింది అనమాట. అన్నిట్లో అయిపోయిన తర్వాత వాటర్ చేస్తున్నా. సో వాటర్ మీరు డైరెక్ట్ మగ్గుతూ వస్తే ఏమవుతుందంటే మనం ఎక్కువ డీప్ లేవు కాబట్టి సీడ్స్ అవి మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా స్ప్రేయర్తో చేయడం బెటర్, ఆర్ ఎల్స్ మీకు డిఐవై కూడా చేసుకోవచ్చు. ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఉంటే వాటికి హోల్స్ పెట్టి అందులో వాటర్ పోసి కూడా చేయొచ్చు అనమాట. అండ్
ఓవర్ వాటరింగ్ చేయొద్దు, అండర్ వాటరింగ్ చేయొద్దు. సో కరెక్ట్గా ఎంత కావాలో అంత చేయాలన్నమాట. సో అది వచ్చేసి మన ప్లాంటింగ్. సో మేమైతే ఇది తెచ్చుకున్నాము ఇందాక మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు. సో డిన్నర్కి ఇది పెట్టేసుకున్నాం అనమాట. ఇది పప్పా స్టోనీస్ పిజ్జా. ఇది ఫ్రెష్ పిజ్జా అనమాట, ఫ్రోజన్ది కాదు. మేము కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇప్పుడు పెట్టి చూస్తా. దీని మీద అయితే 7 to 8 minutes అని ఉంది అవెన్లో. లెట్స్ సీ. టేస్ట్ అయితే అంత గ్రేట్గా ఏం లేదు, బట్ పర్లేదు. ఆన్ ఏ లేజీ డే డిన్నర్ క్విక్ అవ్వాలనుకుంటే ట్రై చేయొచ్చు. హాయ్ అండి, హలో అందరికీ అండ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే సండే అనమాట, సండే మార్నింగ్ 10 అవుతుంది. సో అందుకే గుడ్ మార్నింగ్ అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయా ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఇవాళ ఏంటంటే అసలు ఒక సండే ఏం చేయబోతున్నాం. యాక్చువల్గా ఇవాళ సండే డే ఉంటుందేమో అని అనుకున్నాను. నిన్న సండే డే ఉండే, 5/20 అనమాట. ఇవాళ సండే డే ఉంటుంది అనుకుంటే అన్ఫార్చునేట్లీ క్లౌడీ ఉందన్నమాట చాలా. సర్లే ఎట్లయినా బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయినా కదా, చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు 10:10 అవుతుంది టైమ్. జస్ట్ నేను లేచి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నా అంతే. సో నిన్ననైతే కొంచెం నైట్ టీవీ చూడడం అట్లా ఇట్లా అయిపోయి కిచెన్ అంతా అట్లనే వదిలేసిన. యూజువల్లీ ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ది నేనే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్ క్లీన్ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకు, బట్ ఇవాళ మాత్రం అట్లా లేదు. చూడండి ఇప్పుడు కిచెన్ ఎట్లుందనేది. అట్లుందన్నమాట, అన్ని గిన్నెలు అవన్నీ అట్లున్నాయి. సో క్విక్గా అవన్నీ క్లీన్ చేసేద్దాం. ఫస్ట్ క్లీన్ చేసి టీ పెట్టుకుందాం. లెట్స్ ఫాలో మీ విత్ మై డే. సో ఇది ఒక రియలిస్టిక్ డే అనమాట. సో యా, ఫాలో విత్ మీ ఇన్ మై డే, ఇన్ మై రియలిస్టిక్ డే. ఫస్ట్ అయితే క్లియర్ చేద్దాం. సో ఇదంతా క్లియర్ చేసిన తర్వాత ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ చూపిస్తా మీకు. అది ఆల్రెడీ ముందు ఎక్కడన్నా యాడ్ చేసిందో లేదో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ మేము ఆ రోజు నేను అది చేసినాను అనమాట. అవకాడో ఇంకా బ్రెడ్ అండ్ ఆమ్లెట్ కాంబినేషన్. ఇది కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళైతే తప్పకుండా నెక్స్ట్ క్లిప్పింగ్స్లో షేర్ చేయబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేయండి. బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది, బాగుంటుంది అండ్ ఆల్సో హెల్తీ అనమాట. స్ప్రౌట్స్ పెట్టి 3 డేస్ అవుతుంది. సరే ఇంత ఫాస్ట్ కాదు, ఇంతకుముందు అయితే ఇంత స్లో ఎప్పుడు అవ్వలేదు. కొంచెం కొంచెం అయినాయి స్ప్రౌట్స్. సో వీ షుడ్ వెయిట్ ఫర్ వన్. నేను ముందు చాలాసార్లు స్ప్రౌట్స్ పెట్టిన, ఎప్పుడు ఇట్లా అవ్వలేదు. ఈసారి నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే ప్రతిసారి లాగా కాకుండా ఇంకా ఫాస్ట్గా అవుతాయేమో అని చెప్పేసి అవి నానబెట్టిన తర్వాత, లైక్ ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా తుడిచి ఎక్కువసేపు ఆరబెట్టిన అనమాట. ఆరబెట్టేసరికి ఎక్కువ డ్రై అయిపోయినాయి. డ్రై అయిపోయి అందులో అసలు మాయిశ్చరే లేకుండా అయిపోయింది అనమాట. మేబీ అందుకే అసలు అవ్వలేదేమో స్ప్రౌట్స్ అని అనిపించింది. సో ఆ మొత్తం క్లియర్ చేసేసిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసిన యాక్చువల్లీ, బట్ అది అప్పటికి మెమరీ అయిపోయింది అందుకని చెప్పేసి యాడ్ చేయలేదు ఇంకా అది. సో ఇక్కడైతే టీ చేస్తున్నా, టీతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా క్విక్గా చూపిస్తా, అది కూడా చూసేయండి. సో బ్రెడ్స్ అయితే శాండ్విచ్ మేకర్లో పెట్టేసిన, అవి టోస్ట్ అవుతుంటాయి. ఆలోపు నేను అవకాడో తీసుకున్నా, ఒక హాఫ్ అవకాడో తీసుకున్నా, మేమిద్దరమే కాబట్టి. అండ్ కొంచెం రైప్ అయిన అవకాడో అయితే ఇంకా బాగుంటుంది. సో అవకాడో తీసుకొని కొంచెం 1 స్పూన్ అట్లా లెమన్ జ్యూస్ యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ యాడ్ చేసి మంచిగా మ్యాష్ చేయాలన్నమాట. పెప్పర్ లేకపోతే చిల్లీ ఫ్లేక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ మ్యాష్ చేసిన పేస్ట్ని మనం కాల్చుకున్న బ్రెడ్స్ పైన మంచిగా అప్లై చేయాలి, లైక్ సాస్ బటర్ ఇవన్నీ అప్లై చేసుకుంటాం కదా జామ, అట్లా అనమాట. అట్లా మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి సపరేట్గా పాన్లో. హాఫ్ బాయిల్డ్ ఆర్ ఏ రకమైన, మీకు ఏ రకమైన ఆమ్లెట్ ఇష్టమైతే ఆ రకమైన ఆమ్లెట్ వేసుకోవాలి. వేసుకొని ఆ వేసుకున్న ఆమ్లెట్ని దీనిపైన వేయాలి. ఆ ఆమ్లెట్ పైన కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు ఆర్ చీజ్ వేసుకోవచ్చు, ఇంకా యాడ్ఆన్స్ మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఇదైతే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో ఈజీ అండ్ ఆల్సో హెల్తీ. సో అన్నీ అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడైతే మేము మా బ్రేక్ఫాస్ట్ అండ్ టీ ఎంజాయ్ చేస్తూ 30/21 సిరీస్ ఉంది కదా ఎపిసోడ్ రిలీజ్ అయితే చూస్తున్నాం అనమాట. దీని తర్వాత నేను యాక్చువల్లీ బ్లాగ్ కంటిన్యూ చేయలేదు, నాకు మూడ్ అయింది, కంటిన్యూ చేయాలనిపించలేదు, ఇక్కడతో ఆపేసిన. సారీ ఫర్ దాట్. మేబీ నెక్స్ట్ టైం మంచిగా చేయడానికి ట్రై చేస్తా. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. లవ్ యూ ఆల్, బై బై.